వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను మీకు మంచి బాడీ లోషన్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే నివ్యా బాడీ లోషన్ ఎక్స్ట్రా వైటనింగ్ సెల్ రిపేర్. సో ఇలా ఉంటుందన్నమాట మనకి. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే విజిబుల్ రిజల్ట్స్ ఇన్ 2 వీక్స్. అంటే మనకి దీనివల్ల వచ్చే రిజల్ట్స్ ఏదైతే ఉన్నదో వితిన్ 2 వీక్స్లో మనకు తెలుస్తుంది. చాలా ఫేర్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా సెల్ మన స్కిన్ మీద ఏదైతే సెల్స్ ఉంటాయో అవి రిపేర్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ అలానే ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 200 ml అనమాట. కాస్ట్ వచ్చేసి మనకి 240 rupees. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2018 నుంచి 2021 వరకు ఉంది. సో ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటి నేను చెప్తాను. యాక్చువల్లీ దీంట్లో మనకి SPF 15 కలిసి ఉందన్నమాట. యాక్చువల్గా లోషన్స్లో ఎప్పుడు కూడా మనం మాయిశ్చరైజింగ్కి అప్లై చేసుకుంటూ ఉంటాం, మన బాడీకి కానీ హ్యాండ్స్ కానీ లేకపోతే ఫేస్ కానీ ఏదైనా సరే. బట్ ఏంటి అంటే దీంట్లో SPF 15 ఉంది. అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఎండ్లోకి వెళ్ళాలి అన్నా, బయటికి వెళ్ళాలి అన్నా మనం సన్ రేస్ కోసం భయపడి చాలామంది ట్యాన్ అయిపోతున్నాం అది ఇది అని అంటాం. బట్ SPF కంటెంట్స్ ఏదైతే ఉంటుందో, అంటే SPF కలిగి ఉన్న ఏదైనా సరే క్రీమ్స్ లోషన్స్ ఇలాంటివి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ కానీ లేకపోతే బాడీ కానీ అంత ఈజీగా ట్యాన్ అవ్వదు. సో దానివల్ల SPF అనేది మన డైలీ రొటీన్లో ఉండడం చాలా మంచిది. సో దీంట్లో SPF 15 ఉందన్నమాట. సో ఏదైనా సరే సన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది రిజల్ట్, యువర్ బాడీ స్కిన్ ఈజ్ నోటిసబుల్లీ వైటర్ అండ్ స్మూతర్ విత్ రేడియన్స్ విత్ ఇన్ 14 డేస్ ఆఫ్ రెగ్యులర్ యూస్. అంటే వితిన్ 14 డేస్, అంటే 2 వీక్స్ మీకు డైలీ మార్నింగ్ యూజ్ చేస్తే చాలు. బికాజ్ మనం బయటకు వెళ్ళినప్పుడు మార్నింగ్ ఏ టైంలోనే వెళ్తూ ఉంటాం, లేకపోతే ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉంటాం. సో అలా రాసుకుంటే చాలు, నైట్ అవసరం లేదు. ఓన్లీ డే టైంలో రాసుకుంటే, ఇది వెళ్ళేటప్పుడు రాసుకుంటే అలా ఒక 2 వీక్స్ యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ తెలుస్తూ ఉంటుంది. నైట్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే SPF నైట్ టైంలో అంత యూజ్ ఉండదు. సో డే టైంలో అయితే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నేను డే టైంలో ఇది యూజ్ చేస్తాను అండ్ నైట్ టైంలో వేరే లోషన్ యూజ్ చేస్తాను. సో ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ నేను చెప్తాను. సో నేను యూజ్ చేసే లోషన్స్ రెండు కూడా. సో ఇది విటమిన్ సి కలిగి ఉంటుందన్నమాట. సో మన బాడీకి చాలా బాగుంటుంది. ఇది కలిగి SPF ఉండటం వల్ల ఏంటంటే మనకి ట్యాన్ అనేది ఈజీగా పట్టదు. అండ్ నెక్స్ట్ అలానే సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది SPF అనేది మన డైలీ యూజ్ చేయడంలో. సో నివ్యా ఇది వైట్నింగ్ సెల్ రిపేర్ అనమాట. సో చాలా బాగా వర్క్ అయింది, నేను యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఫెయిర్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అలానే బయటికి వెళ్ళినప్పుడు కూడా ట్యాన్ అంత ఈజీగా ఏం పట్టేది కాదు. మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా మనం వాష్ చేసేసుకుని లేకపోతే ఏదైనా ట్యాన్ ప్యాక్ వేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనం మంచిగా మెయింటైన్ చేస్తే కంపల్సరీగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ చాలా చాలా స్మూత్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే వైట్నింగ్గా ఉంటారనమాట. అంటే వైట్నింగ్ అనేది చాలా ఈజీగా మనకు తెలుస్తుంది బాడీలో. అండ్ నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది అంటే థిన్ లేయర్ అనమాట. కొంచెం అంటే లైక్ వాటర్ కంటెంట్ లాగా ఉంటుందన్నమాట. అంటే లోషన్ ఇది చాలామంది ఏంటంటే లోషన్స్ కొంచెం థిక్గా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎలా ఉంటుంది. రాసుకున్న తర్వాత కూడా జిడ్డుగా ఏమనిపించదు. సో నార్మల్గానే ఉంటుంది. ఇది ఆయిలీ టైప్ స్కిన్స్ యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్స్ యూజ్ చేయొచ్చు, అందరూ యూజ్ చేయొచ్చు. ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ అండి. సో చాలా బాగుంటుందన్నమాట. నేను అయితే యూజ్ చేశాను, నాకు నచ్చింది. సో దానివల్ల నేను చెప్తున్నాను యూజ్ చేయండి అని చెప్పేసి. సో నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ అండ్ నైట్ రెండు వేరువేరు ఉండాలి మన డైలీ లైఫ్ ప్రాసెస్లో. అంటే ఇప్పుడు మార్నింగ్ యూజ్ చేసే క్రీమ్స్ లోషన్స్ మళ్ళీ నైట్ యూజ్ చేయడం ఇలాంటివి కాకుండా, సో మార్నింగ్ అండ్ నైట్ వేరే వేరేగా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన స్కిన్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది కొంచెం డే టైంలో యూజ్ చేయడం అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నైట్ టైంలో నేను ఏం యూజ్ చేస్తాను, సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ రెండింటికి కూడా కంపారిజన్ ఏముంటుంది, దేనికి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇదన్నమాట. సో మనకి ఇది యూజ్ చేయడం వల్ల ట్యాన్ ఉండదు, నెక్స్ట్ సన్ రేస్ నుంచి ఎఫెక్ట్ ఏమి ఉండదు, నెక్స్ట్ సెల్ రిపేర్ అవుతుంది, చాలా వైట్నెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే చాలా స్మూత్ అండ్ ఫెయిర్గా కనిపిస్తాము. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయడంలో తప్పు లేదు కదా. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ 240 rupees అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువే, బట్
యూజ్ చేయాలి, స్కిన్ మంచిగా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇది యూజ్ చేసిన 1 డే 2 డేస్ లేకపోతే ఒక అప్ టు 1 వీక్ మీరు అంటే రాసుకున్న తర్వాత అదేంటి నాకు ఏమి రిజల్ట్ తెలియట్లేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే విత్ ఇన్ ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో ట్యాన్ పట్టుంటుంది, లేకపోతే ఎప్పటి నుంచో మనం బ్లాక్గా అయి ఉంటాం. సో వేసుకున్న వెంటనే విత్ ఇన్ 1 డే 2 డేస్లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తే అలా అయితే ఇంకందరూ వైట్గానే ఉంటారు కదా. సో అలా కాకుండా, సో యూజ్ చేసే ఏదైనా సరే మనం కొంచెం పేషెన్స్తో ఒక 1 వీక్ అలా మీరు డైలీ యూజ్ చేస్తూ ఉండండి. సో విత్ ఇన్ 1 వీక్లో కొంచెం మీకు రిజల్ట్ తెలుస్తుంది, అండ్ 2 వీక్స్లో కొంచెం కంపల్సరీగా రిజల్ట్ తెలుస్తుంది. అంటే కంపారిటివ్లీ ఫ్రమ్ అంటే ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మట్టుకి మీకు కలర్ అనేది చేంజ్ అయ్యి మీకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ కూడా కొంచెం ముడతలుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి, అండ్ మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.